ఒకసారి ఓపిక లేనప్పుడు మూడు నాలుగు అంశాలు కలిపి ఒకే దాంట్లో చేసేస్తారు. ఓపిక లేనప్పుడు ఇప్పుడు అట్ట ఓపిక లేని పరిస్థితి అయింది తెలుగుదేశం పార్టీ. ఓపిక లేక అన్ని కలిపి ఒకే చోట చేసేసింది. లోకేష్ వారసత్వం అక్కడే చెప్పేసింది, ఈ నలుగురే వీరులని ఒక అక్కడే చెప్పేసేసింది. అదే సమయంలో అక్కడి నుంచినే మేము ఈ ఆరు హామీలే కీలకం, పవన్ కళ్యాణ్ ఆ తర్వాత చూసుకుంటామని చెప్పేసింది. అంటే పవన్కి ఇచ్చే ప్రాధాన్యం సెకండ్ ప్రయారిటీ తప్పించి ఫస్ట్ ప్రయారిటీ కాదని చెప్పేసింది. అదే సందర్భంలో జనసేన మాకు తోడు కావాల్సిందే అన్న సంకేతం ఇచ్చేసింది. ఇవన్నిటికీ అక్కడ అంటే అన్ని గెలుపు ఒకే చోట వాడేసింది. అంటే టీడీపీ గెలుపుకు జనసేన ఉపయోగపడాలి, అంతే, పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయాలి అంతే కదా వాళ్ళు అనుకునేది ఫ్రమ్ ద బిగినింగ్. అదే అంతకుమించి జనసేనకి కొన్ని ఆశయాలు ఉన్నాయి, కొన్ని హామీలు ఇచ్చారు ప్రజలకి ఆయన పవన్ కళ్యాణ్ కొన్ని చెప్పుకొచ్చారు, వాటికైతే టీడీపీ ప్రాధాన్యత ఇస్తుందా ఇవ్వదా? అంటే ఇప్పుడు మీరు ఎన్డీఏ భాగస్వామి పక్షాలు ఉన్నాయి, జేడీయూ ఇంతకుముందు లేదనుకోండి, లేకపోతే ఏఐఏడిఎంకే, తెలుగుదేశం, వీళ్ళందరూ వీళ్ళకు ఎజెండా ఉంటది, రాష్ట్ర స్థాయిలో ఒక ఎజెండా ఉంటది. కానీ పొత్తు పెట్టుకున్న తర్వాత ప్రధాన పక్షపు ఎజెండాకి అనుగుణంగా వీళ్ళు పనిచేయడమే. వాళ్ళ దగ్గర నుంచి కొంచెం నజరానా తీసుకోవడం, అంటే వాళ్ళు మంత్రి పదవి ఇస్తే తీసుకుని ఆ మంత్రిత్వ శాఖ ద్వారా తన రాష్ట్రం బాగు చేసుకోవడం, అట్లాంటిది తప్పించి దాంతో నడిపిస్తానంటే కుదురుద్దా? తోక తలని నడిపిస్తుందా? నడిపించదు కదా, తల తోకను నడిపిస్తుంది అంతేగాని తోక తలను నడిపించదు కదా. ఇప్పుడు ఇక్కడ అంతే, ఇది తోక అంతేగాని తలకాయ కాదు. ప్రస్తుతం జనసేన అనేటువంటి దానికి తోక ఇద్దరు.